బాబా ప్రేమ శిష్యులతో మెహరి ప్రభు చరితము నాలుగవ భాగంలోకి ప్రవేశించాము. బాబా ఆయన యొక్క అవతార కార్యక్రమంలో పర్యటనలో భాగంగా 1929 సంవత్సరం సెప్టెంబర్లో కాశ్మీర్ను సందర్శించడానికని వచ్చారు. మధ్య మధ్యలో బాబా అనేక మజిలీలు చేస్తూ మండలి వారికి అనేక ప్రవచనాలు ఇచ్చారు. అందులో కోపం గురించి, ప్రేమ గురించి, ఇంకా సేవ గురించి, ధ్యానం గురించి, ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించటానికి ఎటువంటి తోడ్పాటు కావాలో వాటిని గురించి, ఇంకా గురువుల యందు విధేయత గురించి, సద్గురువుల యొక్క జీవన విధానాల గురించి, ఇంకా ఆయన ధరించేటువంటి కమిలి కోటు గురించి, ఆ కోటుకు టండి 100 అతుకులు ఉంటాయని చెప్తున్నారు. ఇహ బాబా యొక్క చెప్పుల గురించి, బాబా ఒకసారి ఒక ప్రేమికుడికి ఆయన యొక్క చెప్పుల్ని కాళ్ళకు వేసుకోమని ఇచ్చారండి. కానీ నేను బాబా అంతటి వాడి చెప్పులు కాళ్ళకు వేసుకోవటమా అని చెప్పాను, అతను చేతితో తీసుకున్నట్టండి. నిజంగా వేసుకొని ఉంటే బాబా అతనికి ఏం కలుగు చేసేవారో తెలీదు. ఆ రకంగా బాబా కొన్ని కొన్ని మనకి ఇస్తున్నప్పుడు మనం తిరస్కరించటం కూడా జరుగుతుంటుంది. ఇహ బాబా ఆయన యొక్క ఆహారం గురించి, విశ్రాంతి గురించి, ఇంకా ఎన్నో విషయాల గురించి ఈ భాగంలో ముందు భాగంలో ముచ్చటించారు. ఇంకా ఆచార వ్యవహారాలు, కర్మకాండల గురించి, భగవంతుని దైవీ శక్తుల గురించి, మాయ గురించి, ఇంకా ఎన్నెన్నో అవి కాకుండా ఇంకా పరిణామక్రమం గురించి, పరిణామక్రమంలో మానవుడి గురించి, కోరికల గురించి, అహం గురించి, ఇంకా దుఃఖం, ఆనందం, దివ్యానందం గురించి, భగవదైక్యం అంటే ఏమిటో దాని గురించి, ఇహ మనస్సు మన్ని ఎలా ఆడిస్తుందో, తర్వాత బుద్ధి గురించి, ఇలాగా విశ్వాసం గురించి, ఇంకా ముఖ్యమైనటువంటివి కోరికలు, వాటి నుండి ఎలా స్వేచ్ఛను పొందాలన్న దాని గురించి బాబా ఈ ముందు భాగంలో, ముందు వారాల్లో ఎన్నెన్నో విన్నాం. ఈ రోజున ఇప్పుడు చదువుకోబోయే అంశంలో ఇంకా బాబా ఎలాంటి సందేశాలు ఇచ్చారో ఈ రోజు చదువుకుందాం. బాబా శ్రీనగర్ వచ్చారు. హార్వాన్లో బాబా ఏకాంతవాసం చేసే ప్రదేశాల గురించి, ఇక ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా మండలి సభ్యులు, బాలురు, వీళ్ళందరూ ఉన్నారు. బాబా ఆగస్టు 5వ తేదీన రుస్తుం నుంచి మరొక టెలిగ్రామ్ వస్తుందన్నమాట. దానిలో కైక్రూస్ మాసా యొక్క ఆచూకీ ఇంకా తెలియలేదు అని చెప్పని బాబాకు రాశాడు. మాసాను ఏం చేస్తారంటే వాళ్ళ చుట్టాలు ఈ బాబాతో ఉంటున్నారని చెప్పని అక్కడ వెళ్ళినప్పుడు బంధించేస్తారనమాట. అందుకని మాసా ఇప్పుడు బాబా దగ్గరికి ఆ బంధువులందరూ బంధించడం వల్ల రాలేకపోతాడు. తర్వాత బాబా ఏమని చెప్పారంటే మాసా గురించి ఏం ఆలోచించక్కర్లేదు, ఇక జరగబోయే కార్యక్రమం ఏంటంటే ఇక్కడ నేను 40 రోజుల పాటు ఏకాంతవాసం ఉండాలని నిర్ణయించుకున్నాను, అందుకు మీరందరూ సిద్ధం కండి, అన్ని రోజులకు సరిపోయేలాగా వస్తు సామాగ్రిని అంతటినీ కూడా సమకూర్చండి అని చెప్పని మండలి సభ్యులకు చెప్పారు. ఆగస్టు 6వ తేదీ వచ్చింది. ఉదయం రాహు సాహెబు, రంజు మరి ఇద్దరు బాలుర్తో కొండపైకి వెళ్ళి అక్కడ ఆయన యొక్క ఏకాంతవాసానికి ఎలా కుటీరం నిర్మాణం చేస్తున్నారో, ఇంకా అక్కడటువంటి పనులన్నీ ఎలా జరుగుతున్నాయో అని చెప్పని ఆ ఏర్పాట్ల గురించి బాబా చూడటానికని చెప్పి కొండపైకి వెళ్లారు. ఆ కుటీరం చూస్తే చాలా చిన్నదిగా ఉంది. ఇరువైపులా చిన్న కప్పుల్లాగా దించారనమాట, ఎందుకంటే అక్కడ ఒకడు ఇద్దరు మనుషులు కూర్చొని ఉండటానికని చెప్పనమాట. వాళ్ళిద్దరు కూడా బాబాకి కాపలా కాస్తూ రాత్రి పగలు ఉండాలన్నమాట. అలాగా ఆ చోటు కల్పించడం కోసమని ఆ కుటీరానికి చిన్న కప్పులు దించారు. బాబా ఆ గది లోపల నుండి ద్వారం మూసి ఉంచడానికి నిర్ణయించుకున్నారు. ఆ గది ద్వారం తీసుకుంటానికి వీల్లేదు, అది మూసే ఉంచాలి ఆ కుటీరానికి అని చెప్పారనమాట. కుటీరం చుట్టూ ఉన్న ప్రదేశం అంతా ఎలాంటిదంటే పులులు వేటకు సంచారానికి ఇక్కడ పేరుగాంచినటువంటి ప్రదేశం అనమాట ఇది. ఆ గ్రామస్తులందరూ చెప్పిన ప్రకారం చూస్తే కుటీరం వెలుపల ఉంటే పులుల యొక్క దాడికి గురి అయ్యే ప్రమాదం ఉంది,
అని బాబాతో చాంజీతో ఆ గ్రామస్తులు చెప్పారు. బాబా అన్నారు చాంజీని, నువ్వేమీ ఆదుర్దా పడకు, భయపడకు, నేనిక్కడ ఉన్నాను. నేనిక్కడ ఉండగా నీకెందుకు భయము? మహా అయితే పులి ఏం చేస్తుంది? నిన్ను తినేస్తుంది అంతే కదా. అట్లా జరిగినట్లయితే నీ జీవితానికి అప్పుడొక విలువ చేకూరుతుంది. ఎందుకంటే నాకు సేవ చేస్తూ నీ ప్రాణాలను అర్పించుకుంటున్నావు కనుక అని చెప్పిన బాబా వేళాకోళంగా అన్నారన్నమాట. ఇహ ఆగస్టు 7వ తేదీన కొండపైకి వెళ్లి ఏకాంతవాసం ప్రారంభించే ముందు బాబా మండల సభ్యులకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. ఏమనంటే, ఎవరు కూడా బాబా దర్శనం చేసుకోకూడదు, బాబాని తాకకూడదు, ఎవరు బాబా కుటీరానికి దగ్గరగా కూడా రాకూడదు, కుటీరం వద్ద కాపలా ఉండేటువంటి గుస్తాద్జీ బుబా సాహేబులకి మినహాయింపు ఉంటుంది, వీళ్ళు మాత్రం కుటీరం దగ్గరగా రావచ్చు పోవచ్చు అని చెప్పని చెప్పారు. ఇక రంజూ పని ఏంటంటే ఉత్తరాలు టెలిగ్రామ్లు తీసుకుని వెళ్లి కాపలా ఉన్నటువంటి వారికి అందించి తిరిగి కిందకి వెళ్లిపోవాలి. గుస్తాంజీ మరియు ఉవా సాహెబులు మాత్రమే బాబా పిలిచినప్పుడు వెళ్లి మాట్లాడాలి, వీళ్ళిద్దరికే అవకాశం అని చెప్పని చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే, అబ్దుల్లా అనే బాలుణ్ణి ఎవ్వరు కూడా తాకకూడదు, అతడు నాతో కుటీరం లోపలే ఉంటాడు, భోజనానికి టీ తాగటానికి మాత్రం కొండ దిగువకు వెళ్లి వస్తూ ఉంటాడు అని చెప్పని చెప్పారు. ఇహ అగా ఆలీ మరియు ఆలీ అక్బర్ ఈ బాలురిద్దరు కూడా నా దగ్గర ఉంటూ ఉంటారు, నా సేవలు చేస్తుంటారు, అయితే ఎవ్వరు కూడా ఈ బాలుడితో మాట్లాడకూడదు, వారిని తాకకూడదని చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే, వారితో ఎలాంటి సంబంధం కూడా ఎవరూ పెట్టుకోకూడదు అని. అట్లాగే ఎవ్వరూ ఆ బాలుడుండే కాటేజీకి కూడా వెళ్ళకూడదు, ఆ బాలుడు కూడా మండలి వారితో కాటేజీ దగ్గరికి వెళ్ళకూడదు, మండలి వారిని కూడా పలకరించకూడదని ఆ బాలుడికి మండలి సభ్యులు కూడా ఇలాంటి ఆంక్ష పెట్టారు. బాబా సందేశాలు మండలి వారికి అందించే పనేమో చాంజీకి మాత్రమే ఇవ్వబడింది. అతడు బాబాకు రాహుల్ సాహెబ్ అన్నాయనికి ఇక బాలుడుకు భోజనం తీసుకుని కుటీరం వద్దకు వెళ్తూ ఉండేవాడు. మళ్లీ ఖాళీ పాత్రలను తిరిగి వెనక్కి కూడా పట్టుకెళ్లటం అతను వంతే. ఈ ఏకాంతవాస స్వభావం గురించి బాబా ఇలా వివరించారు, భగవంతుడు లోపల అవ్యక్తంగా ఉంటాడు, అంటే లోపల కనపడకుండా ఉంటాడు, అలాగే బయటికేమో వ్యక్తమై ఉంటాడు, అలా రెండు విధాలుగానూ ఉంటాడు. ఇక్కడ పరిస్థితి కూడా అలాగే ఉంది నా దగ్గర కూడా. ఏంటంటే నేను అబ్దుల్లా కుటీరం లోపల ఉంటాము ఏకాంతంగా, గుస్తాంజీ మరియు బుబా సాహెబులేమో బయట ఉంటారు కాపలాగా, అనగా సగం లోపల ఉన్నట్టు సగం బయటకు ఉన్నట్టు అని చెప్పని బాబా అన్నారు. కనుచూపు మేరలో కనిపించే ఆ ప్రకృతి దృశ్యాన్నంతా కూడా బాబా తిలకిస్తున్నారు. అప్పుడు ఏమని చెప్పారంటే, నేను ఏకాంతవాసంలో ఉండటానికి ఎంచుకున్న స్థలం పూర్వం జీసస్ క్రైస్ట్తో అనుబంధం కలటువంటి ప్రదేశం ఇది, మరియు ఆయన దేహం ఇక్కడికి దగ్గరలోని ఒక గుహలో ఖననం చేయబడిందని చెప్పని చెప్పారు బాబా. మధ్యాహ్నం మండలి వారందరికీ ఇంకా కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఉదయం మండలి వారికి ఇచ్చిన ఆదేశాలు బాలుడికి వినిపించి చదివి వినిపించి చెప్పమన్నారు. ఆ తర్వాత బాబా తన స్పర్శ యొక్క విలువ గురించి అందరికీ ఇలా వివరించారు, మొదట నేను మాట్లాడటం ఆపివేశాను, తర్వాత వ్రాయడాన్ని కూడా మానివేశాను, ఇప్పుడు నేను డబ్బు తాకటం కూడా మానివేశాను, అయినా కూడా నేను ఎంతోమందికి దర్శనం ఇచ్చాను, ప్రేమతో ఇష్టంతో ఆలింగనాలు ఇచ్చాను, నన్ను తాకటానికి అవకాశం కలిగినప్పుడు దానిని అధికాధికంగా ఉపయోగించుకోండి అని చెప్పని మీ అందరికీ నేను చెప్పుతూ ప్రత్యేకంగా మరీ మరీ చెప్పుతూ వచ్చాను. నాకు మర్దనా చేయడానికి, పాదాలు వత్తటానికి, దర్శనం చేసుకోవడానికి, ఆలింగనం చేసుకోవడానికి అందరికీ అనుమతి ఇస్తూనే ఉన్నాను. అలా ఏదో రకంగా అన్ని రకాలుగా మీకు నా స్పర్శ లభిస్తూనే ఉంది. నా ఈ భౌతిక దేహంతో స్పర్శ విలువ కట్టలేనిది, నా పై శరీరం కంటే నా స్పర్శ విలువ కట్టలేనటువంటి అంత గొప్పది అని చెప్పని చెప్తున్నారన్నమాట. నేను మీకు హెచ్చరిక చేస్తూనే ఉన్నాను, ఇలాంటి అవకాశం మున్ముందు లభించదు, మీరు దానికోసం ఆర్తితో తర్వాత రోజుల్లో రోదించాల్సి ఉంటుంది అని చెప్పని చెప్తూ నా ఈ స్పర్శ యొక్క ప్రాధాన్యత
అప్పుడే మీకు తెలుస్తుంది మీరు అలా బాధపడుతున్నప్పుడు అప్పుడే దాని విలువను కూడా మీరు గుర్తించగలరని చెప్తున్నారు ఇంకా అవకాశం ఉన్నప్పుడే దాన్ని వినియోగించుకోండి సమయం మించిపోయిన తర్వాత ఏమీ ప్రయోజనం ఉండదు ఎంత బాధపడినా అని చెప్తున్నారు ఇహ బాబా నా మాట ఖాతరు చేసిన వారు ఆ సమయంలో లాభపడ్డారు నేను ఎలా అయితే చెప్పాలా నా దర్శన భాగ్యాలు నా పాదస్పర్శలు అందుకున్న వాళ్ళందరూ కూడా లాభాన్ని పొందారు కానీ చాలా మంది ఈ దొరికినటువంటి అవకాశాన్ని చేజార్చుకున్నారు ఇప్పుడు కాలం మారిపోయింది 40 రోజుల వరకు నా స్పర్శ ఎవరికీ లభించదు మున్ముందు మళ్ళీ లభించే విషయం కూడా నేను చెప్పలేను నా స్పర్శని మీరు అందుకుంటారో లేదో అన్నదానికి ఇంకా నేను నిర్ణయించుకుంటే నేను భుజించవచ్చు అంటే భోజనం చేయవచ్చు త్రాగవచ్చు స్నానం చేయవచ్చు నా వెంట్రుకలను దువ్వడానికి మీకు అనుమతిని ఇవ్వవచ్చు అలా కాకపోతే నేను అన్నిటిని కూడా త్యజించవచ్చు లేదా నేను నా దుస్తుల్ని విడిసివేసి కేవలం లంగోటితోనే ఉండిపోయే వరకు విషయం వెళ్ళవచ్చు ఇంకా నేను అభిలషిస్తే ఆ లంగోటిని కూడా త్యజించి పూర్తి నగ్నంగా అందరి మధ్యన ఉండిపోవచ్చు అలా జరిగిన రోజున నన్ను తాకటానికి ఎవ్వరికి అసలు అనుమతి అన్నదే ఉండదు అని చెప్తున్నారు బాబా ఇహ గత రాత్రి బాబా ఆలింగనం కోసమని చెప్పని ఆలి అన్న బాలుడు ఎంతో విరపించాటండి బాబా ఆలింగనం కోసం రోజు బాబా వాళ్ళని చేరదీస్తున్నట్టు అలవాటైపోయింది ఒకరోజు బాబా గనక దగ్గరికి తీసుకోపోతే ఆ బాలుడు విలపిస్తున్నాడు అనమాట నన్ను తాకటానికేమో అవకాశం ఉన్నప్పుడు నేను ఆలింగనం ఇస్తున్నాను నేను చుంబిస్తున్నప్పుడు మీరు మోహావేశాలతో కాలయాపం చేసి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు నేను అవకాశం ఇచ్చినప్పుడల్లా మీరు వేరే రంగులో ఉండి ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు ఇప్పుడు ఏడ్చినా ఏం ప్రయోజనం ఉంది అంటున్నారు ఇంకా నిర్లక్ష్యాన్ని చేసి సందేహాలతో అప్పుడు చిక్కినటువంటి ఆలింగనపు అవకాశాలన్నింటినీ కూడా వదులుకొని ఇప్పుడు దుఃఖిస్తే ఏంటి ప్రయోజనం అంటున్నారు బాబా అయినా స్పర్శలో ఏముందిలే ఆంతరికమైన ప్రేమకు బాహ్యంగా కనపడే దేహంతో పనిలేదు ఆ రకమైన భావన మీకు ప్రేమ తగినంత ఉంటే అన్ని ఉన్నట్లే ఈ ప్రేమకు ఈ బాహ్యంగా కనపడే బాబా శరీరం ముట్టుకోకపోయినా ఏం చేయకపోయినా మీరేం బాధపడిన అవసరం లేదు మీలో గనక హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో నన్ను ప్రేమించినప్పుడు దానికంటే ఏమి విలువ కాదు అన్న లెక్కలో బాబా చెప్తున్నారు అప్పుడు నా మీద ప్రేమ తగినంత ఉన్నట్లే మీకు అని ఇహ ప్రియమైన నా బిడ్డలారా మీరు అనగా ఆ బాలుడు అనమాట నా దగ్గర ఉండవచ్చు బాలుడు అవకాశం గురించి చెప్తున్నారు అది ఆ రోజుల్లో మండలి వాళ్ళలో ఎవ్వరికీ కూడా దొరకని అరుదైనటువంటి అవకాశం అలా నాకు దగ్గరగా ఉంటూ మీరు కావాలనుకుంటే భావితరాల వారు జ్ఞాపకం ఉంచుకునేలాగా నా కుటీరం వద్ద ఒక గుహను తవ్వి తయారు చేయటానికి కానీ లేదా ఇక్కడ కూర్చోటానికి కానీ లేదా ఈ ప్రదేశంలో తిరగటానికి మీకు చాలా స్వాతంత్రం ఉంది అని చెప్పి నా బాలుడికి తెలియజేస్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారు అంటే నేను కనుక ఒకవేళ ఇష్టపడితే బాలుడిద్దరికి అనమాట ఆలీకి చెప్తున్నారు నా కుటీరంలో ఫోనోగ్రాఫ్ పాటలు పెట్టమని పిలవచ్చు మిమ్మల్ని నేను మంచి అవకాశాలు అనమాట బాబా ఈ పిల్లలకి ఇచ్చేవన్నీ చెప్తున్నారు కుటీరంలో ఉన్నప్పుడు నాకు అదే పూర్తి స్థాయి కాలక్షేపం అప్పుడప్పుడు నిన్ను ఆలీని నాకు టీ చేసి ఇవ్వమని అడగవచ్చు గత 2 రోజులుగా నేను ప్రతి ఒక్కరికి టీ చేసి ఇవ్వడం మీరు చూస్తున్నారు అలాగే నిన్న మీ అందరికీ భోజనం కూడా వండటం చూశారు కదా అబ్దుల్లా నా దగ్గర ఉండటమే తప్ప మరి ఏ పని చేయనవసరం లేదని చెప్పని ఆ బాలుడికి చెప్తూ భోజనం మరియు టీ కోసం మాత్రమే అతను బయటికి వస్తాడు మిగతా సమయం అంతా నాతో పాటు కుటీరంలో నా ఏకాంతవాసంలోనే ఉంటాడు అతను కూడా మిగతా సమయం రాత్రి పగలు నా ప్రక్కనే ఉంటాడు అతనికి ఏ రకమైన పని లేదు ఇంకా నన్ను తాకటానికి కూడా వీల్లేదు కానీ నాతో కుటీరం లోపలే ఉంటాడు అతను ఇది అతని మేలు కోసమే ఎవ్వరూ అతనికి నమస్కరించటం కానీ లేదా అతన్ని స్పర్శించటం కానీ చేయరాదు అని చెప్పారు బాబా ఇక నేను పగటిపూట చాలా వరకు విశ్రాంతి తీసుకుని రాత్రి సమయంలో నా పని నేను చేస్తూ ఉంటాను ఎవ్వరు కూడా దూరం నుండైనా నా దర్శనం చేసుకోవటానికని రాకూడదు నా పని కోసం నేను ఎవరినైనా పిలిస్తే నన్ను తాకకుండా అతడు జాగ్రత్త వహించి నేనేం చెప్తానో అది వినాలి అని చెప్పని చెప్పారు ఇంకా బాబా ఈ రకంగా చెప్తూ ఏమన్నారంటే ఎందుకు నన్ను తాకకూడదు దానిలో ఉన్నటువంటి గొప్ప ప్రయోజనం ఏముంది
దాని గురించి బాబా ఏం చెప్తున్నారంటే ప్రేమికుడిగా ఉండటం అంత సులభం కాదు అని చెప్పి అంటున్నారు అయినా ప్రీతముడిగా అవటం ఇంకా కష్టం అంటున్నారు ప్రేమికుడి కంటే ప్రీతముడు అవటం కష్టం ప్రీతముడు అంటే ఆయనే అంత వాళ్ళం అవటం చాలా కష్టం కదా భగవంతుడమే అయిపోవటం ఇది చాలా కష్టమైందనే నేను చెప్పాలి చాలా మంది ప్రేమికులుగా కావచ్చు కానీ చాలా కొద్ది మంది అంటే కొద్ది మంది కూడా కాదు అసలు ఎవ్వరు కూడా ప్రీతముడు అవలేరు అంటే బాబాలాగా అవటం ఎంత కష్టం ఎవరు కూడా అవలేరు అని ఎందుకంటే ప్రేమికుడు తన ధనాన్ని దేహాన్ని మనస్సును అంతరాత్మను ఆత్మను క్లుప్తంగా జీవిత సర్వస్వాన్ని అసాధారణమైన అరుదైన ప్రీతముడు కోసం త్యజిస్తాడట ప్రేమికుడు తనకున్నవన్నీ కూడా త్యజించేస్తాడట భగవంతుడి కోసం అని చెప్పని అట్లాంటి వాళ్లే సద్గురువులు అని చెప్తున్నారు అతడు ఒక మామూలు మనిషి కాడు అలాగే మామూలు ప్రీతముడు కూడా కాదు అతడు సర్వము తెలిసినవాడు అతడు తన ప్రేమికుణ్ణి ఎప్పుడైనా ఏదైనా చెయ్యమని ఆదేశించవచ్చు అది ఆ ప్రేమికుని మనసులో ఒక్కొక్కసారి సందేహాలను కూడా రేకెత్తించవచ్చు ఆయనే ఆ ఎదుటి ఉన్న ప్రేమికుల మనస్సుల్లో సందేహాలు రేకెత్తించి మళ్ళీ వాటిని ఆయనే వాటిని సాల్వ్ చేస్తూ ఉంటారన్నమాట ఆ సందేహాల కారణంగా గురువు చెప్పింది చేయకుండా ప్రీతముని ఆదేశాన్ని కూడా విఫలం చేస్తాడు ఆ సందర్భంలో బాబా ఒక కథను చెప్పారు ఒకసారి ఒక శిష్యుడు అతను అంటే ఒక గురువు యొక్క ప్రేమికుడు అనండి లేకపోతే అనుచరుడు ఈ సద్గురువైన తన గురువు ప్రక్కనే పడుకుని ఉన్నట్టండి రాత్రిపూట పడుకున్నప్పుడు కొద్దిసేపటి తర్వాత అతడు మేలుకొని చూడగా ఆ సద్గురువేమో గాఢ నిద్రలో ఉన్నట్టండి అతడు ఆరాధనా భావంతో ఆ సద్గురువు వైపే చూస్తూ పక్కనే కూర్చున్నట్టండి ఇంతలో ఆకస్మికంగా సద్గురువుకేమో వీర్యస్కలనం కరిగి మేల్కొన్నట్టండి పరిశుభ్రపరచుకోవటానికనే అతను వెంటనే ఆ రాత్రికి అప్పటికప్పుడు నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్లీ పడుకున్నట్టండి గురువుగారు ఈ శిష్యునికేమో అమితమైనటువంటి ఆశ్చర్యం కలిగిందట గురువుగారు చాలాసార్లు రాత్రి లేచి ఇలా నదికెళ్లి స్నానం చేస్తూ వస్తున్నారు ఏంటి అని చెప్పని పక్కనే ఉన్నటువంటి ఈ శిష్యుడికి చాలా ఆశ్చర్యం వేసిందట ఆ రకంగా ఆ రోజు రాత్రి ఆ గురువుగారికి 75 సార్లు ఈ స్ఖలనం జరగటం జరిగిందటండి అట్లా జరిగినప్పుడల్లా వెళ్లి స్నానం చేసి వస్తూ ఉన్నట్టు నదిలో ఒక సద్గురువుకు అలా స్వప్నంలో వీర్యస్ఖలనం అది కూడా అన్నిసార్లు జరగటం ఏమిటి అని ఆ శిష్యుల్లో పక్కనే కూర్చున్నటువంటి శిష్యునికి చాలా సందేహం వచ్చిందటండి మర్నాడు ఉదయం సద్గురువు ఏమీ చెప్పకుండా తన శిష్య మండలి వద్దకు వెళ్లారు అందరి సమక్షంలో సందేహానికి రాత్రంతా ఉన్నాడు కదా ఈ శిష్యుడు కూడా పక్కనే కూర్చొని ఉన్నాడు ఇలా ఉండగా రాత్రి తనకు 75 సార్లు వీర్యస్ఖలనం జరిగిన విషయాన్ని ప్రకటించాడు ఆ గురువుగారు అది విని అందరూ మౌనంగా ఆలోచిస్తున్నారు వింతగా ఇదేంట్రా బాబు గురువుగారికి ఇలా జరగటం ఏంటని వారిలో ఒకడు తెలివైన వాడుండి ఏమని అడిగాడంటే గురుదేవా మీరు విశ్వంలోని అన్నింటితో అనుసంధింపబడి ఉన్నారు కనుక మీకు ఆ స్ఖలనం అలా జరిగింది అని చెప్పాడు అలాగే మీరు సాధారణ మానవుడిలాగా కూడా తింటారు త్రాగుతారు కావున కాలకృత్యాలు కూడా తీర్చుకుంటుంటారు కదా ఈ మీకు ఈ భౌతిక దేహంతో దాని పనులతో సంబంధం ఉంది గనక మీకు ఇలా ఇంద్రియ స్ఖలనం జరిగింది అన్నిటితో సంబంధం ఉన్నటువంటి దేహం మీకున్నది కనుక అది సహజమే అని చెప్పాడు అదే కదా అవతారుడైనా సద్గురువులైనా మామూలు మానవుడి స్థాయికి దిగివచ్చి అవన్నీ అనుభవిస్తారని వీళ్ళందరూ ఈ ఊహపోయారన్నమాట అండి ఇలాగా ఆయనకు కూడా సామాన్యమైన మానవుడి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా అందరితో అనుసంధానం ఉంది కాబట్టి అలా జరిగిందేమో అని వీళ్ళు అపార్థంగా వీళ్ళు అనుకున్నారన్నమాట అండి కానీ సద్గురువు మాత్రం ఏం చెప్పారంటే అది అలా జరగలేదు మీరు అనుకున్నట్టు రాత్రి జరిగిన ఆ ఇంద్రియ స్ఖలనాలన్నీ కూడా ఏ రకమైనటువంటి భౌతిక కారణాల వల్ల అవి జరగలేదు నా దేహం అన్నిటితో సంబంధం కలిగి ఉన్నందువల్ల కూడా కాదు అది నా సన్నిహితులైన మీరందరూ ఉన్నారే మీ ప్రయోజనాల కోసం అని చెప్పని అది జరిగింది అదొక కార్య విధానం అన్నమాట ఆ ప్రధానమైన ఈ ఘటన మీ మనస్సుల్లో ఎన్ని అనుమానాలు కలగజేసింది నా సద్గురు స్థితిని కూడా శంకించేలా చేశారు కదయ్యా మీరు నాపై పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మీకుంటే మీ మనస్సుల్లో అలాంటి ఆలోచనలు రావు కదా అసలైన విశ్వాసం
రాయిలా నిశ్చలంగా ఉండాలి. ఆ గురుగారు మీద నిజమైనటువంటి విశ్వాసం ఉంటే రాయిలా ఉండాలట. రాయిని తన్నినా కొట్టినా ఇసిరి పారేసిన ఏం చేసినా అది కదలదు. అలాగా ఆ దృఢమైన విశ్వాసం అన్నది గురువు మీద రాయిలా ఉండాలని చెప్తూ నేను మీ అందరి యొక్క విశ్వాసాన్ని పరీక్షించదలుచుకొని ఎన్నో సంవత్సరాలుగా నా సహచర్యంలో ఉండి కూడా మీకు అలాంటి విశ్వాసం లేకపోవడం నేను గమనించాను అని చెప్పారు. నాడు బట్టి నా దగ్గర ఉన్నా నా ఇదేంటో మీరు గమనించలేకపోయారు, మిమ్మల్ని అందరినీ నేను టెస్ట్ చేశానని చెప్తున్నారు. దాన్ని ఇంకా మరింకా విశదీకరిస్తూ బాబా ఏం చెప్తున్నారంటే, ప్రీతముని ప్రేమ సామాన్యంగాను మామూలుగాను దొరికేది కాదు. అతని భావన లేదా ఇచ్చామాత్రం చేత అతని చిత్తం ద్వారా మరియు చర్యల ద్వారా ఒక సెకనులో ప్రేమకుని మనసులో సంశయాలను రేకెత్తిస్తూ ఉంటాడు. ఆ అవతారుడు కానీ సద్గురువు గారిని తలుచుకుంటే ఒక నిమిషం కన్ను తెరిచేటంత పాటలో మనకి ఏదైనా ఇవ్వగలరు. ఆ రకంగా మనలో సందేహాలను రేకెత్తించడం వాళ్ళవంతే, మళ్ళీ మన సందేహాలు తీర్చడం వాళ్ళవంతే, అన్ని అలా చేస్తూ ఉంటారన్నమాట గురువులు. ఎక్కడ సంశయం ఉంటుందో అక్కడ ప్రేమ ఉండదు. ఎంతసేపు అనుమానిస్తుంటే ఇంకా భగవంతుని ఏమి ప్రేమిస్తాం? ప్రేమించాలా వద్దా, బాబా దేవుడా కాదా, ఇలా మనం అన్ని సందేహాలు పెట్టుకున్నప్పుడు ఏం ప్రేమించగలుగుతాం? అందుకని ఎక్కడైతే సందేహం ఉంటుందో అక్కడ ప్రేమ ఉండదు అని చెప్పని చెప్తున్నారు. ఇంకా సంశయం ప్రేమ ఈ రెండు ఎప్పుడు కూడా కలిసి ఉండలేవట. తన గురువు గురించి సందేహాలు గల ప్రేమికునికి గురువు ఎడల ప్రేమ ఉండదు అని చెప్పని చెప్తున్నారు. ఇహ కళ్యాణ్ తన ప్రీతముడైన గురువైన సమర్థ రామదాసుకే ప్రీతముడైనాడు. నాయసరావు గారు చాలాసార్లు చెప్పారు, గురువు గారు కళ్యాణ్ ఎంత విధేయత చూపిస్తాడో. శివాజీ గురువు గారు రామదాసు గారు అన్నమాట. నుండి రామదాసు స్వామి అయితే ఓ రోజు శివాజీకి ఎంతసేపు ఈ కళ్యాణ్ మీద ఎందుకు అభిమానం అని శివాజీకి కూడా అనుమానం వస్తుందట. అప్పుడు ఈ శివాజీ యొక్క అనుమానాన్ని తీర్చడానికని చెప్పని ఆ గురువు గారు ఏమంటారంటే, ఇది పట్టపగలే రాత్రి కదా అంటారు. అనేసరికి కళ్యాణ్ కూడా పట్టపగలే రాత్రి అని చెప్పానని వెంటనే దీపం పట్టుకొస్తాడనమాట. అప్పుడు శివాజీకి అర్థమవుతుంది, అంటే గురువుకి అతను ఎంత విధేయతగా గురువు ఎందు ఎంత ప్రేమ, ఇతనికి ఉన్నటువంటి నమ్మకము, ఇవన్నీ వల్ల గురువు ఏదంటే అది ఇతనికి కూడా కలుగుతుందన్నమాట. ఆ రకంగా ఆ కళ్యాణ్ అన్న అతను తన గురువుకి ఎంతో ఆ విధంగా ప్రీతముడైనాడు. అలాగే అర్జునుడు తన ప్రీతమ గురువైన శ్రీకృష్ణ పరమాత్మకే ప్రీతముడైనాడు. కానీ జీసస్ క్రీస్తుకుట అటువంటి వాళ్ళెవరు లేరటండి. ఇట్లాంటి ప్రీతములు ఎవరు కూడా జీసస్ క్రీస్తు ఉన్నప్పుడు లేరట. ఇహ తన యొక్క ప్రీతములైన సత్యప్రేమికుల కోసమే అవతారుడు ఈ భూమి మీదకు దిగివస్తుంటాడు. అవతారుడు విశ్వం మొత్తానికి ప్రయోజనకరమైన విశ్వకార్యాన్ని చేస్తూనే సత్యప్రేమికులైనటువంటి తన ప్రేమికుల కోసమని చెప్పని ప్రత్యేకించి పనిచేస్తూ ఉంటాడు. అందరి కోసం చేస్తాడు, ఇంకా ఆయన అతిగా ప్రేమించే వాళ్ళ కోసం ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాడు. అయితే అందరూ అవతారులకు ప్రీతములైన ప్రేమికులు ఉండాల్సిన అవసరం లేదు. అన్ని అవతారాల్లో కూడా ఇలాగా ముఖ్యమైనటువంటి ప్రేమికులు ఉండాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పని చెప్తున్నారు. ఇహ అవతారుడైనటువంటి జరాష్టరు దాదాపు 6000 సంవత్సరాల క్రితం జీవించాడు. అతని గురువేమో కిబ్రూ తెగకు చెందినవాడు. అతని నుండి వచ్చిన మతం, ఆ మతం గురించి నిజానికి ఏమీ తెలుసుకోలేదు. ఇప్పుడున్న జొరాస్ట్రియన్ క్రతువులు, కర్మకాండలు అంటే ఈ దస్తూర్లు అంటే పూజార్లు అనమాట అండి, మరియు జొరాస్టర్ అంచర్లు ఏర్పాటు చేసినవే. నిజంగా వాళ్ళు వచ్చిన కాలంలో ఇవేమి లేవు, ఈ ఆచార వ్యవహారాలన్నీ వాళ్ళు ఇది చేసినవి కాదు. అవన్నీ కూడా ఈ మధ్యన మధ్యగా వచ్చినటువంటి పూజార్లు వాళ్ళు పెట్టినవే కొన్ని కొన్ని. అవి జొరాస్టర్ తర్వాత కొన్ని శతాబ్దాలకు ఏర్పాటు చేయబడినవి ఇవన్నీ కూడా. అంటే కొన్ని 100 సంవత్సరాల తర్వాత ఇవన్నీ బయటకు వచ్చేటండి. జొరాస్టర్ మతానికి చెందిన ఆభరణాలు అనగా సద్ర, కుస్తి. జొరాస్టరు తనువు చాలించిన కొన్ని శతాబ్దాల తర్వాత దస్తూరుల బోధన నుండి పుట్టినవి. ఇవన్నీ కూడా ఈ పూజార్ల వల్ల పుట్టినవి కానీ అసలు జొరాస్టరు వాళ్ళు ఈ డ్రెస్సులని, ఈ మాల్లని, జంజాలని ఇవన్నీ ఆయన ఏర్పాటు చేసినవి కాదు అని చెప్పని చెప్తున్నారు అన్నమాట. ఈ సద్ర మరియు కుస్తి ఈ రెండింటికి జొరాస్టర్ బోధనలో ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఏవో మంచి మంచి బోధనలు ఏవో ఇచ్చారు కానీ ఇలాంటి వాటి గురించి ఆయన బోధనలో ఎప్పుడు లేవని చెప్పని చెప్తూ, అవి తదనంతర సృష్టి మాత్రమే, మిగతా తరాల వారు సృష్టించినవి. నేను మీకు పరమ సత్యాన్ని బహిర్గతం చేస్తున్నాను అన్నాడు బాబా. ఇంకా జొరాస్టరు చాలా ఉన్నతుడైనటువంటి సూఫీ. అతడు సూఫీజానికి తండ్రి.
దాని సృష్టికి పునాది వేసినవాడు ఆయనే. సూఫీ విశ్వాసం జొరాస్టర్తో ప్రారంభమై మహమ్మద్ ప్రవక్తతో అంతమైంది అని చెప్పని చెప్తూ ఈ వివరణలన్నీ ఇచ్చిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు తన ప్రేమికుల బృందంతో కలిసి బాబా కొండపైకి ఎక్కి వెళ్లారు. అక్కడ ఏకాంతవాసం చేసుకుని కుటీరం నిర్మించుకున్నారు కదండి, అక్కడికి వెళ్లారు. మార్గ మధ్యంలో 3 సార్లు తన పాదాలను తడపటానికి ఒక ఏటి వద్దకు వెళ్లి పాదాలు తడుపుకోవటానికి అని ఆగారు. ఒకసారి స్వయంగా తన చేతితో నీళ్లను తీసుకుని ఆ బాలుకి ఇచ్చారనమాట. ఇక చాంజీని, బువా సాహెబ్ని, విష్ణుని వీళ్ళందరినీ కూడా కొన్ని కొన్ని నియమాలు చెప్పారు. వాళ్ళని ముగ్గురిని కూడా మౌనం పాటించమని చెప్పి ఆదేశించారు. గుస్తాజీని, బువా సాహెబ్ని, విష్ణుని రోజుకి 2 సార్లు పాలు పండ్లు మాత్రం పాలు పండ్లు ఈ 2 భుజించి తీసుకుని ఉపవాసం చేయమని ఆదేశించారు. మండలి వారు కుటీరం నుండి 3:30 గంటలకు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇక రాహు సాహెబ్ మరి ఇద్దరు బాలు భోజనం చేసి 7:00 వెళ్లారు. గుస్తాజీ మరియు బువా సాహెబు కుటీరం బయట రాత్రి కాపలాదారులుగా ఉండిపోయారు బాబా ఏకాంతవాసం చేసే కుటీరానికి. ఇక 7 ఆగస్టు వచ్చిందండి. ఈ ఏకాంతవాసంతో పాటు కేవలం బాబా మంచినీళ్లు మాత్రం తీసుకుంటూ ఉపవాసం కూడా చేస్తున్నారు. ఈ కుటీరానికి చిన్న కిటికీ కుండా బాబా ఎప్పుడైతే ఆ తలుపు తట్టుతారే అప్పుడే మంచినీళ్లు తీసుకొచ్చి గ్లాస్ అక్కడ పెట్టాలన్నమాట. అది కూడా బాబా ఎవరు చూడకుండా ఆ మంచినీళ్లు తీసుకుని తాగుతూ ఉండేవారు అన్నమాట. బాబా కోసం త్రాగే నీరు ఇవన్నీ కూడా రంజు మరియు చాంజీలు వీళ్ళిద్దరు కూడా రోజు కొండపైకి 2 సార్లు వెళ్లి అవి అలా బాబా చెప్పినట్లు పాలని అవని అమర్చి వస్తూ ఉండేవాళ్లు. వారిద్దరూ కుటీరం వద్ద ఉన్నప్పుడు మౌనంగా ఉండమని కూడా బాబా వాళ్ళకి చెప్పారు. అవసరాన్ని బట్టి మీరు చేతి సౌజ్ఞలతోనే మాట్లాడుకోవాలి, నేను ఇక్కడ చేపట్టినటువంటి కార్యక్రమానికి పూర్తి సంపూర్ణ నిశ్శబ్ద స్థితి కావాలి, అది అవసరం అని చెప్పిన బాబా చెప్పారు. ఇక అందువల్ల ఏది చేస్తున్నా శబ్దం లేకుండా మీరు చెయ్యాలని చెప్పని ఆజ్ఞ చేశారు. అవసరమైతే మిమ్మల్ని అహ్మద్ నగర్ అలా కూడా మిమ్మల్ని పంపించాల్సి ఉంటుంది, మీరు నా నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పని బాబా చెప్పారు. బాబా ఏం చెప్పారు వీళ్ళిద్దరు కూడా అవి చేయకుండా మానివేశారు. అప్పుడు బాబా ఏం చేశారంటే, మీరు రోజుకి 10,000 సార్లు భగవన్నామం స్మరించమన్నాను కదా, దానికి బదులుగా కుటీరం వద్ద 3 గంటల కాపలా డ్యూటీ చెయ్యండి అని చెప్పని చెప్పారు. పాద్రి ఆరోగ్యం బాగోలేకున్నా భోజనం వండటం, ఉత్తరాలు తేవడానికి వెళ్ళడం, ఇంకా వస్తు సామాగ్రులు కొనడానికి పట్టణానికేమో బస్సు నడుపుకుంటూ వెళ్ళటం ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా కొండపైకి ఎక్కనివాడు పాద్రి ఒక్కడే అన్నమాట. 8 ఆగస్టు వచ్చింది. బాబా ఆదేశం ప్రకారం హార్వాన్ గ్రామవాసులకు మంచి విందు భోజనం ఏర్పాటు చేశారు. వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు బాబా చేసిన ఈ విందుకి. ఆ రోజు రాత్రి కాపలా కాస్తున్నారు కదండి కుటీరం దగ్గర, చాంజీ బువా సాహెబ్లు వేరువేరు సమయం బాబా వాళ్ళకి కేటాయించారు. ఆ రోజుల్లో హార్వాన్ కొండలు వేటకు చాలా ప్రసిద్ధి చెందేవిటండి, పులులను వేటాడటానికని. అక్కడ పులులే కాకుండా ఎలుగుబంట్లు, తోడేళ్లు, ఇంకా వన్యమృగాలు ఇవన్నీ కూడా ఎక్కువగా తిరుగుతుండేవిట. రాత్రంతా ఈ వన్యమృగాల గర్జనలు, అరుపులు బువా సాహెబు, గుస్తాజీ మరియు చాంజీలకు వినిపిస్తూ ఉండే వీటి అరుపులన్నీ కూడా. కుటీరం వద్ద నుండి ఎలాంటి పరిస్థితుల్లో కూడా కదలకూడదనేమో బాబా కఠినమైనటువంటి ఆదేశాన్ని ఇచ్చారు. ఎలాంటి అరుపులు విన్నా మీరు కదలరాదని. రాత్రి సమయంలో కుటీరం బయట తుపాకీ గాని లేదా రైఫిల్ గాని లేకుండా ఉండటం ప్రమాదకరం, మూర్ఖత్వం కూడా అని ఆ గ్రామస్తులు చెప్పారు ముందుగానే. కానీ మండలి వారి వద్ద ఉన్నది చిన్న కర్ర మాత్రమే, అదేమో తేళ్లని పాముల్ని కొట్టడానికి, చిన్న చిన్న మృగాలేమో దగ్గరికి రాకుండా ఉంటానకని చెప్పని సరిపోతుంది అంత చిన్న కర్ర. ఇక కుటీరం వద్ద మంట ఏర్పాటు చేసుకుంటే ఈ వన్యమృగాలు దగ్గరికి రాకుండా ఉంటాయని వీళ్ళు జాగ్రత్త పడేవాళ్ళు మంటలు అవి వేసుకుంటూ. 9 ఆగస్టు వచ్చిందండి. రాత్రి రంజు మంట ఏర్పాటు చేయడానికి కింద నుండి కట్టెలు మోపుని తేవటమేమో మర్చిపోయి వచ్చేసాడు. కటిక చీకటిగా ఉన్న ఆ సమయంలో రాత్రి కాపలాలో ఉన్న చాంజీ అన్ని వైపుల నుండి వచ్చే క్రూర మృగాల అరుపులు విని భయపడ్డాడు చీకట్లో. ఈ కటిక చీకట్లో తనకు దగ్గరగా ఏదో పాకుతున్నట్లు కూడా అలికిడి వినిపించిందిటండి చాంజీకి. బాబా నాకు చాలా భయం వేస్తోంది, తెల్లవారుదాకా కాపలా డ్యూటీ చేయలేను అని చెప్పని అన్నాడు. నేను ఒక అడుగు దూరంలోనే ఉన్నాను కదా, నీకు ఎందుకు నీకు ఈ భయం? ఒకవేళ పులి వస్తే నీవు దానిపై కూర్చొని స్వారీ చేయవచ్చు, అలా స్వారీ చేసేలాగా నేను చేస్తాను అన్నారు బాబా అని అబ్దుల్లా ద్వారా బాబా ఆ సమాధానం చాంజీకి చెప్పించారు. లేదు బాబా, నేను పులి
వీపుపై ఎన్నటికీ కూర్చోలేను అని భయంగా అన్నాడు ఛాంజీ. అయితే పొన్లే పులి నీ వీపుపైనే కూర్చునేలా చేస్తాను అన్నారు బాబా. కరుణించు బాబా, నన్ను క్షమించు. నేను భయంతో ఇప్పుడిప్పుడే అసలు ఈ చీకట్లో ఒంటరిగా చచ్చిపోతానేమో అని చెప్పని భయంగా ఉంది అని చెప్పింది ఛాంజీ మొరపెట్టుకున్నాడు. అది సత్యం, నిజమే. నీవు కాశ్మీర్లోనే చచ్చిపోవాలని ఉంది, అందుకని చావంటే ఎందుకు భయం? భీతి చెందకు, పులి కాదు కదా, దాని తాత వచ్చినా నిన్ను రాత్రి చంపలేదు. నేను ఇక్కడే ఉన్నాను కదా, ఒకవేళ పులిగాని వస్తే నా చిటికిన వేలు సౌంజతో అది పారిపోయేలా చేస్తానని చెప్పిన బాబా అన్నారు. అయినా ఛాంజీ రాత్రి కాపలా డ్యూటీకి ఉండటానికి అయిష్టంగానే ఉన్నాడు, చాలా భయం భయంగా. కానీ బాబా హాస్యం చమత్కారం కూడిన తన మాటలతో అతన్ని రాత్రి 1 గంట నుండి ఉదయం 6 గంటల వరకు ప్రతి రాత్రి కాపలా డ్యూటీలో ఉంచారు. రాత్రి 1 గంట వరకు డ్యూటీలో ఉండే బువా సాహెబ్కి అసలు భయం లేకుండా ఉన్నాడు. ఈ ఛాంజీ మాత్రం వణికిపోతున్నాడు ఈ జంతువుల గురించి. ఇహ ఆగస్టు 10వ తేదీ ఉదయం బాబా కొండ దిగి మండలివారి కాటేజీ వద్దకు వచ్చారు. అందరినీ కూడా కలుసుకున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా కాశ్మీర్ నుండి వెళ్ళిపోదామని చెప్పానన్నారు బాబా. 40 రోజులు అక్కడ ఏకాంతవాసం, దర్శన కార్యక్రమాలు అన్నీ చేద్దామని వచ్చిన బాబా 2.5 రోజుల తర్వాత వెళ్ళిపోదామనేసరికి ఇక ఛాంజీకి చాలా ఆనందంగా ఉంది. వెళ్ళిపోతున్నాం కదా, ఈ బాధలన్నీ పడాల్సిన అవసరం లేదు అని. ఎందుకంటే ఎంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కాపలాగాచాడు కదండి, అందుకని చెప్పని. ఇక హార్వాన్లో ఉన్న రోజుల్లో పాద్రి చేసిన సేవను బాబా చాలా మెచ్చుకున్నారు. పాద్రి వంటలు చేయటం, ఆ బస్సు డ్రైవర్గా పనిచేయటం, ఇంకా వెళ్ళి కిరాణా సామాన్లు ఇలాంటివన్నీ కావాల్సినవన్నీ తేవటం, చాలా పనులు కష్టపడి చేసేవాడు. దానికి గుర్తుగా బాబా ఆయనకి దుప్పి కొమ్ముల్ని బహుమతిగా ఇచ్చారు ఛాంజీకి. పాద్రికి మండల సభ్యులు గత 4 రోజుల నుండి చేస్తున్న ఉపవాసాన్ని విరమించారు. కుటీరంలో చేరినప్పటి నుండి బాబా ఉపవాసం చేస్తున్నందువలన ఆయన కేవలం మజ్జిగ మాత్రం తీసుకున్నారు. ఆ తర్వాత బాబా వెంటనే రావు సాహెబు ఇద్దరు బాలర్ను వెంట తీసుకుని కొండపైకి వెళ్లారు. మళ్లీ రోజంతా అక్కడ ఆ బాలర్ను పెట్టుకుని అక్కడే ఉన్నారు. నిర్మల హృదయుడైన కాశ్మీర్ పండిట్ అనే బాలుడు మళ్లీ వచ్చాడు. ముందులో ఓసారి బాబా రోజు చెప్తాడు అనమాట తల్లితో, అమ్మ రేపు దేవుళ్ళాటి ఆయన కనపడ్డాడు నాకు, రేపు ఇక్కడికి వస్తున్నాడు అని. వాళ్ళు ఏదో నవ్వేసి ఊరుకుంది. మర్నాడు నిజంగానే బాబా దిగుతారు. దిగంగానే అమ్మ నిన్న రాత్రి కల్లో కనిపించింది, ఆయనే దేవుడు అని చెప్పని అంటాడనమాట. ఆ బాలుడు ఇంకా బాబా వెళ్ళబోయే ముందు బాబా దగ్గరకు అని చెప్పని వచ్చాడు. బాబా అతనికేమో ఆయన ఫోటోతో ఉన్నటువంటి ఒక ల్యాకెట్ను ఆ బాలుడికి ఇచ్చాడు. ఆ మర్నాడు కాశ్మీర్ నుండి బయలుదేరి వెళ్ళిపోవాలని చెప్పని బాబా నిర్ణయించారు. ఇది తెలిసిన గ్రామస్తులందరూ కూడా ఊరేగింపుగా బాబాను దర్శించడానికి అని చెప్పని వచ్చారు. గత 3 రోజులుగా బాబా వద్దన్నా సరే ఎలాగోలాగా కొంచెం దర్శనం చేసుకుంటున్నారు. ఈ రోజు మాత్రం చాలా మంది దర్శనం కోసం అని చెప్పని వచ్చి బాబాను కోరారు. ఆ గ్రామ పెద్ద కూడా వచ్చేమన్నాడంటే, హార్వాన్ ప్రదేశం అంతా కూడా మెహర్బాబా ఉనికితో చాలా పవిత్రమైందని చెప్పని అతను ప్రకటించాడు. సాయంత్రం 6:15 అయింది. బువా సాహెబు, ఛాంజీ, పాద్రి, రంజు మరియు విష్ణు ఆఖరిసారిగా మళ్లీ ఒకసారి కొండపైకి ఎక్కారు. పాద్రి ఆ కుటీరాన్ని అక్కడ బాబా అక్షర పలకాన్ని ధరించి ఉన్నప్పుడు ఓ ఫోటో కూడా తీశాడు. కుటీరంలో బాబా ఉనికి యొక్క జ్ఞాపకార్థం కూడా ఒక ఫోటోను లోపల పెట్టి ఉంచారు. రాత్రి 7 గంటలకి మండలి వారి క్రిందికి దిగి వెళ్లారు. బాబా హార్వాన్ పర్వతం పైన చివరిసారిగా ఆ రోజు రాత్రి ఏకాంతవాసం గడిపారు. ఇక 11వ తేదీ ఆదివారం వచ్చింది. ఉదయం 8 గంటలకే మండలి వారితో హడావుడిగా బయలుదేరారు. మళ్లీ గ్రామస్తులందరూ కూడా ఊరేగింపుగా వచ్చి బాబాకు వీడ్కోలు పలికారు. కాశ్మీర్ విడిచి వెళ్ళగానే బాబా తన కమిలీ కోటిని కూడా విప్పేశారు. దాని యొక్క ప్రాముఖ్యత చాలా ఉందటండి. అది ఇండియా బార్డర్ దాటి వెళ్ళకూడదని కూడా బాబా చెప్పారట. కాశ్మీర్లో బాబా చేసిన పనికి ఆ కమిలీ కోటికి చాలా సంబంధం ఉంది, అది చాలా ప్రాముఖ్యమైందని చెప్పారు. ఆ మర్నాడు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు బాబా, తన ఉపవాసాన్ని నేను విరమించుకోదలుచుకున్నాను, దానికోసం మీరు అన్నం పప్పు వండి పెట్టండి అని చెప్పని అడిగారు. కానీ నడుస్తున్న బస్సులో కుదుపులతో ఎలా వండగలవటం సాధ్యం? చాలా కష్టమైన పనైనా సరే, ఎంత అసౌకర్యంతో కూడిన పనైనా రంజు మరియు విష్ణు మాస్టరు వీళ్ళిద్దరు కూడా కిరోసిన్ పోయి వెలిగించి పప్పు అన్నాన్ని తయారు చేశారన్నమాట అండి. ఈ బస్సు కుదుపులకి ఆ మంటకి వీళ్ళిద్దరు చేతులు కూడా కొంచెం కాలిపోయాయిట. కానీ బాబా చెప్పారు, అనునయ వాక్యాలు చెప్పారట వాళ్ళకి ఇలా చేతులు కాలినందుకు. ఆ తర్వాత ఆ బాబా చెప్పిన మాటలతో వాళ్ళకి ఉపశమనం కలిగింది.
తర్వాత బాబా ఏమన్నారంటే నో నేను కోరిన విధంగా నాకు పప్పు వండి పెట్టి ఆ పనిలో మీరు చేతి వేళ్లను కాల్చుకున్నందుకు తప్పకుండా ఏదో ఒక రోజు మిమ్మల్ని నేను కోరుకున్న విధంగా తీర్చిదిద్దానని చెప్పారు ఇక తర్వాత నాలుగు రోజులు ప్రయాణం చేసి 15వ తేదీ కల్లా పాన్పట్టి చేరుకున్నారు అక్కడ అగాలి అనే పిల్లలతో టీ చేయించుకొని తాగారు ఆ సందర్భంలో బాబా ఏమని సూచించారంటే ఈ రోజు నుండి ఈ మిగతా ప్రయాణంలో మేము ఏ నగరంలో గాని పట్టణంలో గాని ఆగము అందువల్ల ఆ వారు తర్వాత ప్రయాణంలో రాత్రిళ్ళు ఆరుబయట చెట్ల కింద బస చేయాల్సి ఉంటుంది కాశ్మీర్కు వెళ్ళేటప్పుడేమో వారు పట్టణాల్లో గ్రామాల్లో హోటళ్లలో ధర్మశాలల్లో చాలా బస చేస్తూ హాయిగా వెళ్ళారు కానీ ఆ రోజు నుండి బాబా ఏం చెప్పారంటే ఇక నక్షత్రాలతో పెరిగిన ఆకాశం కింద ఉండాలి అడవిలో లేదా ఏదన్నా నదీ తీరంలో విశ్రమించడానికి నేను అభిలషిస్తున్నాను అందుకని ఇక నుంచి అంత ఆరుబయట ప్రయాణమే అని చెప్పని చెప్పారన్నమాట ఇక ఉదయం భోజనానికి మాత్రం ఆగేవారు రాత్రి వరకు ప్రయాణం చేసి రాత్రిళ్ళు ఆరుబయట విశ్రమిస్తూ ఉండేవాళ్ళు అలా ఒక్కొక్కసారి వర్షంలో కూడా తడిసిపోతూ ఉండేవాళ్ళు ఆ తర్వాత రోజు ఆగ్రాకు 8 మైళ్ళ దూరంలో ఒక ప్రదేశాన్ని బాబా ఆయన బస్ కోసం అని చెప్పని ఎంచుకున్నారు బాబా స్వయంగా వంట చేసేవాళ్ళు అగా అలీ మరియు ఆలీ అక్బరు బాబాకు ఈ వంటలో సహకరిస్తూ ఉండేవాళ్ళు తర్వాత ఈ పాద్రి ఈ బస్సు నడుపుతూ ఆయన ఒక రకమైనటువంటి దుస్తుల్ని వేసుకున్నారు ఆయన్ని చూసి ఈ మిలిటరీ ఆఫీసర్లంతా కూడా ఈయనేదో ఒక సైనికుడు అనుకుని అందరూ కూడా సెల్యూట్ కొడుతూ ఉండేవాళ్ళు ఆ రకంగా బస్సు నడుపుతుండగా గూనాలో అనే ఒక ప్రదేశంలో కూడా ఆయనకు మళ్లీ కొందరు సైనికులు సెల్యూట్ కొట్టారు పాద్రి విరగబడి నవ్వుకున్నాడు తన పరిస్థితి నిజంగా ఏమిటో వాళ్ళకి తెలియదు నేను కూడా ఏదో ఒక సైనికుడిని అని సెల్యూట్ కొడుతున్నారు నవ్వుకుంటున్నారు నేను ఒక్కడినే ఈ బస్సును రాత్రి పగలు ఆపకుండా నడుపుతున్నాను బాబా మందలింపుల్ని వేధింపుల్ని అన్నిటికంటే ఎక్కువగా ఎత్తి పొడుపు మాటలను భరిస్తూ నడుపుతున్నాను నేను దయలేని ఒక గురువుకు నేను బానిసను అని లోలోపల అనుకున్నాడు వీళ్ళకి ఏం తెలుసు ఎంత కష్టమో అని తర్వాత పాద్రి తీసిన ఫోటోలు ఇవన్నీ కూడా తీసినవి ఇవన్నీ ఫోటోలు తీయటానికి అని చెప్పని అక్కడి నుంచి పోస్టులు పంపితే అవన్నీ మధ్యలోనే మిస్ అయిపోతాయి అనమాట అందుకని మనకి కాశ్మీర్లో తీసిన ఫోటోలు ఏవి అందుబాటులోకి రాలేదని చెప్పని చెప్తున్నారు తర్వాత హార్వాన్ కొండపైన జీసస్ క్రీస్తు దేహం ఖననం చేయబడిన స్థలానికి దగ్గరలో బాబా చేసిన ఏకాంతవాసం యొక్క ప్రాముఖ్యత మండల వారు ఎవ్వరూ కూడా ఊహించలేనంత గొప్పది అని చెప్పని చెప్తున్నారు ఓ ప్రభు ఓ దైవమా ఈ భూమి మీద మా కోసం నీవు ప్రవక్తగా అవతరించినప్పుడు కూడా నీ లీలలు ఎంత అద్భుతమైనవి నీవు జీసస్ క్రీస్తుగా వచ్చినప్పటి అవతార విశేషాలు ఎన్నో మాకు తెలియజేశావు కానీ అవన్నీ కూడా ప్రపంచానికి రహస్యంగానే ఉండిపోయాయి నిన్ను సిలువ వేసిన తర్వాత భారతదేశంలో నీవు గడిపిన జీవిత విశేషాల దృష్ట్యా చూస్తే జీసస్గా వచ్చినప్పుడు నీ అవతారాధ్యాయం నీ విశ్వ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రపంచానికి తెలియకుండా గుప్తంగానే ఉండిపోయాయి నీ కార్యవిధానం ఎంత గొప్పది వాటిని ప్రపంచానికి తెలియజేయడానికి అతి ఉత్తమమైన నీ అవతార ప్రకటన చేసే కడైనే ముహూర్తంగా ఎంచుకున్నావు అని చెప్పని ఆ మండల సభ్యులు లోపల అలా బాబాని బాబా ఎందున ఎంతో భక్తిగా అనుకున్నారన్నమాట కాశ్మీర్ నుండి ఇక తిరుగు ప్రయాణం మొదలైంది బాబాయ్ స్వయంగా అన్నారు కదా ఇక మీ ఎవరిని నేను సహాయం అడగనని వంట చేయటం కొనసాగించారు కానీ మండలి వారికి అది ఆయన ప్రసాదంగా అనిపించలేదు అది ఒక బాధాకరమైన మందలింపే పదే పదే బాబా చేసే హెచ్చరికలు వారు భరించవలసి వచ్చేది బాబా ఏదో ఒక సుటిపోటి మాటలు అంటూ ఉండేవాళ్ళు వీళ్ళని బాబా తరచూ ఇలా చెప్పేవారు పర్వాలేదు మీరు విశ్రాంతి తీసుకోండి మీరంతా బాగా అలసిపోయి ఉన్నారు నేను మీకోసం వంట చేస్తాను మీరు చింతించవద్దు ఇలాంటి వ్యంగ్య విమర్శలన్నీ కూడా వారి హృదయాల్లో గుచ్చుకున్నాయి పరిస్థితిని చక్కదిద్దటానికి వారు ఏమన్నా చేయలేకపోయేవాళ్ళు ఏమన్నా బాబా ఎందుకు ఇలా అంటున్నావు అడుగుదామంటే అక్కడ ఇది ఉండదు బాబాని అడిగేంత సమర్థులు కారు ఇక వంట చేయడంలో బాబా వారి సహాయం తీసుకోకపోగా దాని గురించి అదే పనిగా వారిని ఏడిపిస్తూ ఉండేవారు అలా వారికి ఇంకా ఎక్కువ కోపం వచ్చేలాగా చేసేవారు మండలి సభ్యులకి ఆయన యొక్క గంభీర వదనం కఠోరమైనటువంటి మాటలు వాళ్ళని పిండి వేసేవి మండలి సభ్యులకి వారు అలాంటి అవమానాన్ని నొప్పి కలిగించే మాటలను భరించవలసి వస్తూ ఉండేది 18వ తేదీ బస్సు పైన కట్టి ఉంచినటువంటి పక్క బట్టలన్నీ కూడా వర్షంతో తడిసిపోయాయి కనుక ఆ రాత్రి నుంచి వీళ్ళంతా పక్క బట్టలు కూడా లేకుండా చలిగాల్లో ఎలాంటి రక్షణ లేకుండా
పడుకోవలసి వచ్చింది. వారందరికీ అదొక దారుణమైనటువంటి రాత్రిగా అనిపించిందన్నమాట. ఆ తర్వాత బాబా గుస్తాంజీకి స్నానం చేయించారు. వాళ్ళందరి చేతేమో బాబా కూడా స్నానం చేయించుకొని, మీ అందరికి ఇలాంటి అదృష్టం కలిగింది, నన్ను స్నానం చేయించేయదని చెప్పని మండలి వారితో అన్నారు. ఇవన్నీ కూడా ఫోటోల రూపంగా తీశారు. అవతార్ మెహర్ బాబాకి.